ఏవీ రంగనాథ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హైడ్రా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చేస్తుంది. సో ఈ హైడ్రాలో పేద ప్రజలు కూడా నలిగిపోతున్నారు. ప్రజెంట్ నేను బోయినపల్లిలోని అస్మత్పేట్ దగ్గరున్న, ఇక్కడ దాదాపు ఒక 200 మందికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. పక్కనే ఉన్నటువంటి లేక్లో బఫర్ జోన్లో ఈ ఇండ్లన్లు ఉన్నాయని కూడా నోటీసులు ఇచ్చింది. కానీ ఇక్కడ స్థానికులేమో మొత్తం పేద ప్రజలు ఉన్నారు. దాదాపు చాలామంది అంటే 60-70 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ వాళ్ళు బతుకుతున్నామని చెప్తున్నారు. సడన్గా నోటీసులు ఇచ్చేసరికి వీళ్ళందరికీ కూడా ఒక భయానక వాతావరణం ఏర్పడింది. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి స్థానికులు ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 70-80 ఏళ్ళ సుంది ఉన్నాం సార్ ఇక్కడ. మేము చెరువు అప్పుడు ఒక టైంలో కూడా ఎండకపోయింది. అక్కడికి గుంతలు చేసుకొని వాటర్ తెచ్చుకొని మేము ఆడుకున్నాం. అప్పుడు కరెంటు కూడా లేకుండే, ఇక్కడ బాత్రూమ్లు కూడా లేకుండే. మా పెద్ద మనుషులు కట్టించిన ఇల్లు, ఇంకా మా ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ అంతా దూరం ఉన్నది, ఎందుకంటే గొడవలు అవుతున్నాయని దూరం ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి కట్టుకుంటారు. ఇది కట్టి మాత్రం 10-20 ఏళ్ళు అవుతున్నది. నోటీసులు మీకు కూడా ఇచ్చిరా? నోటీసు నేను అడిగితే ఇచ్చారు, ఇయ్యలేదు నాకు. ఏం పేపర్లు రమ్మా, ఎక్కడ పేపర్లు గట్ల ఇస్తారు, ఏం ప్రాబ్లం అని అడిగితే అప్పుడు ఇచ్చిర్రమ్మా, చెరువు పక్క ఇండ్లు పోతాయి అని ఇచ్చిండ్రు. మా ఆయన కాలు చేయి పడిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. ఏం పని చేస్తారు మీ ఆయన? ఇప్పుడు ఏం చేయట్లే పని? బంగ్లాలో పని చేసి చిన్న చిన్న పిల్లల్ని పెద్దగా చేసుకునే. ఇప్పుడు చిన్న బాబులు జర కొంచెం పెద్దగా అయినరు. చెరువు పక్కన ఇల్లు ఉంది కదా, చెరువు పక్కన ఉన్న ఇండ్లన్నిటికీ నోటీసులు ఇస్తున్నారు. అంటే ఇది కబ్జాలు చేసిరని వాళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? చెరువు ఎండకపోయింది, ఎప్పటి సుంది అప్పటి సుంది ఉన్నాం సార్ మేము. ఇప్పుడు అప్పుడు వాటర్ లేకుండా చెల్లర బల్లరు వస్తే పెండ తెచ్చుకొని పిడికలు కొట్టుకొని వంట చేసుకొని మేము తిన్నాం. గ్యాసులు కూడా లేవు అప్పుడు. చెప్తున్నా కదా ఇన్నేళ్ళ సుంది ఉన్నాం అనేసి. ఇప్పుడు అప్పుడు మీకు పర్మిషన్లు ఇచ్చిరా ఈ ఇల్లు కట్టుకోవడానికి, ఉండడానికి? అప్పుడు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు కదా, పటేల్ ఉన్నాడు కదా. పటేల్ ఇచ్చిన స్థలములోనే మేము ఉన్నాం, కానీ మేము జరగలేదు, మేమైతే జరగలేదు. ఇక పక్కళ్ళు ఏం చేసుకురో మాకు తెలియదు. అక్కడ చెరువు పక్కోళ్ళు, ఇదైతే నా సంటాలు ఉన్నది అయితే పాతది. మరి ఎట్లా పరిస్థితి? ఒకవేళ ఖాళీ చేయమంటే ఏం చేస్తారు సార్? మేము మా స్థలములోనే మేము ఉంటాం, ఎందుకంటే చెరువు అప్పటి సుంది ఉన్నది, మేము అప్పటి సుంది పాత మనుషులం ఉన్నాం. మేము వేరే దారిలకు పోవాలంటే పోలేము, మాది మాకే ఉండాలి. ఎట్లా పోతాం, ఎక్కడ పోతాం సార్? మేము పోము, ఇక్కడనే ఉంటాం. తీస్తే మా పానాలు తీసుకోండి, మేమైతే ఎక్కడ వెళ్ళాం. ఎంతమందికి నోటీసులు ఇచ్చి ఉండొచ్చమ్మా మీ ఏరియాలో? ఇక్కడ అందరికి ఎంతమందిని ఖాళీ చేయమని చెప్పారు? ఇక అది నేను చూడలేదు సార్. చెప్పినా కదా చిన్న పాపకు జ్వరం వచ్చింది, నాకు దమ్ము వస్తుందని ఒకసారి మాత్రం చెరువు దాకా పోయినా. మీ లెక్క ఇద్దరు సార్లు వస్తే ఇప్పుడు 10 ఏళ్ళలో వేస్తారం, పోయిన వేస్తారం. ఇట్లా ఎప్పుడు ఈ 10 ఏళ్ళలో పోయిన 10 ఏళ్ళలో ఎప్పుడన్నా ఇట్లా వచ్చి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పారు ఎవరన్నా? 8-9 సంవత్సరాల కింద 2-3-4 సార్లు వచ్చి మొత్తం రోడ్లన్నీ కొల్చారు. కొల్చి ఏం చేసిరంట, చెరువు పక్క కన్నీ నంబర్లు వేసి పోయినరు. ఎల్లో కలర్ నంబర్ వేసి బ్లాక్ అట్లా నంబర్లు వేసి పోయినరు. అమ్మాయి కొద్ది రోజులు అయినాక ఇక్కడ చెరువు పక్క ఇండ్లన్నీ పోతాయని చెప్పేసి వెళ్ళిపోయినరు గొలుసులతో కొలుచుకొని. లోపలిదాకనైతే రాలేదు, ఖాళీ రోడే కొలుచుకొని పోయినరు. ఇక్కడ రోడ్డు, అక్కడ రోడ్డు, అక్కడ రోడ్డు కొలుచుకొని పోయినరు. ఒకవేళ మరి ఖాళీ చేపిస్తే ఎక్కడ మీకు ఇల్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు? అరే ఎక్కడ జాగలు లేవు. వీళ్ళు చెప్పట్లేదా మీకు వేరే దగ్గర ఇల్లు ఇస్తామని చెప్తున్నారు? లేదు, మాకు జాగలు, డబ్బు లేదు, సొమ్ము లేదు, ఏం లేదు. సంపాదించుకోవాలి, వండుకొని తినాలి అంతే. రోజు పనికి పోతేనే గడుస్తుంది, గడుస్తుంది, లేకుంటే గడవది. ఇప్పుడు మీరు తిరుగుతుంది, పనులు మానేసుకొని ఇంటికాడు ఉండి ఇక డక్క డక్క మెర మెర పెట్టుకొని ఉన్నాం ఇండ్లల్లో.